వెల్కమ్ బ్యాక్. సరిగ్గా తిరుపతి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల నామినేషన్ చివరి ఘట్టం కూడా పూర్తయినటువంటి పరిస్థితి సార్. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. తిరుపతిలో నాదెళ్ల మనోహర్ ఒక ప్రకటన కూడా చేశారు. April 3 పవన్ కళ్యాణ్ కవాతు నిర్వహించబోతున్నారు లక్షలాది మందితో అనేది అనౌన్స్మెంట్ కూడా సార్. ఏం సార్ దీనికి సంబంధించి? రెండు మురళి, ఒకటి భారతీయ జనతా పార్టీ జనసేన మధ్య ఇద్దరు గెలిచారు సార్. ఎట్లా గెలిచారనంటే రత్నప్రభని అనౌన్స్ చేసేటప్పుడు జనసేనతో సంబంధం లేకుండా అనౌన్స్ చేశారు. అయిపోయిన తర్వాత వచ్చారు, ఎక్కడికి రత్నప్రభని తీసుకొని వచ్చి కలిసిన తర్వాత ఓకే చెప్పారు. ఎవరు? సరే, పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ను పంపించాడు. నాదెండ్ల మనోహర్ అక్కడికి వెళ్ళి దాదాపు 3 రోజులుగా తిరిగిన తర్వాత 2వ రోజు సోము వీర్రాజుతో స్వయంగా ప్రధానమంత్రి మోదీ పవన్ కళ్యాణ్ బాగా చూసుకోమన్నారు, భవిష్యత్తులో కాబోయే మా సీఎం క్యాండిడేట్ అని చెప్పని చెప్పారు. ఆయన చేత చెప్పించిన తర్వాత నాదెండ్ల మనోహరు, ఎస్ మేము రెండు పార్టీలని కలిపి ఇచ్చేస్తాం, పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అని చెప్పాడు. అంటే ఆయన చేత చెప్పించి ఈయన కూడా దాన్ని ధృవీకరించి ఎస్ మేమే సీఎం అని చెప్పేసి వచ్చారు. అంటే అక్కడేంటి, భారతీయ జనతా పార్టీ జ్ఞానోదయం కలిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే, జనసేన లేకపోతే ఏమీ లేదని అర్థమైన తర్వాత, వారికి ఆ సిచ్యువేషన్ అర్థమైన తర్వాత వారు పూర్తిగా జనసేన సీఎం అని చెప్పని పవన్ కళ్యాణ్తో నిన్న చెప్పించారు. ఇన్ని రోజులు చెప్పలా, బీసీ సీఎం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అన్నీ అయిపోయింది. చివరికి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన ఏంటో తెలుసుకునే విధంగా చేసి అక్కడ సీఎం అని చెప్పించి చేశారు. ఓకే, ఇంతవరకు సక్సెస్. ఓకే, ఇప్పుడు రేపు రావటానికి కోసం 3వ తారీఖు అక్కడికి కార్యక్రమం పెట్టారు. ఎంఆర్ పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి సర్కిల్ వరకు పాదయాత్ర, అక్కడ బహిరంగ సభ శంకరంపల్లి. అంటే దీనికి ఒక కవాతు పెట్టేసి ఇప్పుడు రేపు అక్కడ ప్రభంజనం చూపించబోతున్నారు. జనరల్గా పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చి అక్కడ ర్యాలీకి వస్తున్నాడు అని అంటే అది రేపు చూసేటువంటి దాంట్లో, అంటే ఇటీవల జరిగినటువంటి, ఎక్కడ ఎప్పుడు జరగనటువంటి విధంగా రేపు జరిగిద్ది అంతే సార్. అంటే ఆ రకమైనటువంటి ఒక ఇది వచ్చేసిద్ది. అయితే నాదెండ్ల మనోహర్ 2 కామెంట్స్ చేశాడు. వైసీపీ నాయకులు మా వాళ్ళని బెదిరిస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు, చూస్తూ ఊరుకోమని. అట్లాగే ఇంకో కామెంట్ చేశారు, బలిజ నాయకుల పైన బెదిరించి వారిపైన దాడులకు పూనుకుంటున్నారు అని. పర్టికులర్గా అక్కడ క్యాస్ట్ని టచ్ చేశాడు మనోహర్. దీంతో రేపు ఎక్కడైతే కవాతు ఉద్రిక్తతగా మారింది, కవాతులో సవాల్ విసురుతారు పవన్ కళ్యాణ్. రేపు ఆ సవాల్ విసరటంతో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఎవరైతే రత్నప్రభ ఉన్నారో, రత్నప్రభకి ఇది కలిసి వచ్చేటువంటి అంశం అవుతుంది. సింపుల్ లాజిక్, ఇక్కడ భారతీయ జనతా పార్టీ గనక నిజంగా ఆడ గనక పవన్ కళ్యాణ్ లేకుండా పోతే గతంలో 14,000 ఓట్లు వస్తే ఇంకొక 10,000 ఓట్లు పెరిగేయేమో, కానీ అంతకుమించి పెరిగే కాదు సార్. కానీ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి మా అభ్యర్థి అని చెప్పి పవన్ కళ్యాణ్ అక్కడికి తీసుకొని రావటం ద్వారా, అక్కడ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ని వాడుకోవటం ద్వారా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ఉన్నటువంటి రత్నప్రభ ఓటింగ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు అంచనా వేయలేం. రేపు గనక 3వ తారీఖు అవునన్నా కాదన్నా హిట్, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగని విధంగా తిరుపతిలో రేపు కవాతు నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు జరిగింది చూడు. అటు చేస్తారంతే అంతే. అక్కడ అయితే ఆ కవాతు వచ్చినంతమంది మరి ఓటింగ్కి వచ్చి ఓటింగ్లు ఇది అవుతారా అంటే అది అవుతారా లేదన్నది వేరే విషయం. ముందైతే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక్కసారిగా సినిమా మారిపోయింది. ఆ సినిమా అని అయితే అటు చూపించేస్తారు. అయిపోయిన తర్వాత అంటే వీళ్ళకి ఇప్పటికీ పైన నాయకత్వం కలిసింది, కానీ కింద బీజేపీ మీద జనసేన వాళ్ళకి ఇంకా కూడా కొంత అసంతృప్తి ఉంది. దాన్ని ఇంకా కూడా వాళ్ళు ఇంకా పూర్తిగా ఓన్ చేసుకోలేకపోతున్నారు సార్. అయితే ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. కానీ కవాతు వకీల్ సాబ్కు కవాతు అయితే అదిరిద్ది సార్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు అక్కడ పనభాగ లక్ష్మి ఆమె ప్రచారం ప్రారంభించింది, గురుమూర్తి ప్రచారం ప్రారంభించాడు. ఓకే, ఎలక్షన్ కావాల్సినటువంటి మాటల యుద్ధం మొదలైంది. మాటల యుద్ధం మొదలైంది, రేపటి నుంచి ఇక నా
సవాళ్ళు ప్రతి సవాళ్లతో ఇక ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తారు. చింతామోహన్ కూడా ఈరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డైరెక్ట్గా రాజశేఖర్ రెడ్డిని విమర్శించేశాడు. అంటే ఈ మొత్తం అవినీతికి రాజశేఖర్ రెడ్డే కారకుడు, కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేసాడు అని. వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలం ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక కోపం ఉంది. చింతామోహన్ లాంటి వాళ్ళందరికీ కూడా, రవీలారెడ్డికి కానీ లేకపోతే వీళ్ళందరికి కూడా, అంటే మా ఓట్ బ్యాంక్ మొత్తం పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ దగ్గర ఉంది, మా ఓట్లన్నీ లాక్కొని పోయాడు, మా దగ్గర నుంచి వచ్చి మాకు సంబంధం లేకుండా మేము కష్టపడినటువంటి ఓట్ బ్యాంకు జగన్ ఎత్తుకొని పోయి జగన్ దగ్గర పెట్టుకున్నాడని వీళ్ళకి అసలు కనపడినటువంటి కసి. టీడీపీ వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంత కసి ఉండదు సార్. అంటే వీళ్ళు గెలవాల్సిన వాళ్ళు అసలు డిపాజిట్లు లేకుండా మేము చూస్తా కూర్చోవాల్సి వచ్చిందని వీళ్ళకి ఆ కోపం ఆగ్రహం అయితే ఆ సీనియర్ లీడర్స్లో ఉంది, అప్పుడప్పుడు బయటపడుతుంటారు. సరే అది ఒకటి. రెండవది ఇక్కడ గురుమూర్తికి సంబంధించినంత వరకు ఇప్పటికే వాళ్ళు అంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డ ఆ గడ్డలో అంత తొందరగా ఎవరికి అంత తేలిగ్గా ఉండదు, వాళ్ళు పూర్తిగా దాన్ని క్యాప్చర్ చేసేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకే ఎడ్జ్ అయితే 100% 2 lakhs అబోవ్ మెజారిటీనా తగ్గితే పెరిగింది అన్న దాని మీద. అట్లాగే టీడీపీ వాళ్ళు ఒక సవాల్ విసిరారు అచ్చెన్నాయుడు, వాలంటీర్లు బెదిరించి కనుక మిమ్మల్ని ఎవరు నిజేస్తే 10,000 రూపాయలు ఇస్తాం, మీరు ఆ నెంబర్కి వీడియోలు పంపించండి. అంటే వాలంటీర్ వ్యవస్థను ఇప్పటికీ విపరీతంగా వాడుతున్నారు అనేటువంటిది అర్థమైపోయింది. వాలంటీర్లు పోయి మీకు స్కీములు ఇవ్వం, మీకు అయ్యి ఇవ్వం, మీకు ఇయ్యి ఇవ్వం అని చెప్పి బెదిరిస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అక్కడ దీనికి టీడీపీ వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చి టోల్ ఫ్రీ నెంబర్ దానికి కాల్ చేసే పరిస్థితి క్రియేట్ చేసేసారు. ఇది వాళ్ళ పని మొదలైంది. ఇక మనం సాగర్ ఎన్నికలు చూసినట్లయితే సాగర్ ఎన్నికలకు సంబంధించి జానారెడ్డి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం బీజేపీ సహకరించండి, ఎక్కడ ప్రలోభాలకి లేదా ఒత్తిళ్ళకి వెళ్ళొద్దు, దాడులు ప్రతి దాడు విషయంలో ఉండొద్దని తనకున్నటువంటి పెద్దరికమైనటువంటి వ్యవహారంతో తను పెద్దరికంగానే వ్యవహరించాడు, పెద్దరికంగానే దాని వరకు జరిగిపోయింది. సాగర్ ఉప ఎన్నికకు సంబంధించినంత వరకు అంత సమస్యాత్మకంగా ఉండకపోవచ్చు. తిరుపతి పార్లమెంటు ఉన్నంత క్రిస్పీనెస్ సాగర్లో అయితే కనపడదు అనిపిస్తుంది. సరే సాగర్లో ఉండేటువంటి ఫైట్ సాగర్లో ఉండి తెలంగాణ బీజేపీ నాయకత్వం అంత కాకుండా కొంచెం ఫోర్స్ఫుల్గా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయో అంటే ఎందుకని లేరు ఈసారి, కొంచెం స్పీడ్ తగ్గింది. లేకపోతే ఇప్పటికే బండి సంజయ్ అక్కడ ఒక అంటే చూడటానికి మనిషి సన్నంగా ఉన్నాడు కానీ మాటలు మాత్రం బాంబులు పేల్చాడు పేల్చేస్తున్నాడు. అంటే ఆయనలో ఆ ఫైర్ చూపిస్తున్నాడు. ఇంకా మరి పని మొదలు పెట్టలా ఎందుకు అంటే అక్కడ ఏంటంటే మీరు అక్కడ పొలిటికల్ గా చూసినప్పుడు ఏమవుతుంది, జానారెడ్డి వెరీ సీనియర్, నోముల నరసింహయ్య కొరకు భగత్ సెంటిమెంటు, అక్కడ పోయి వాళ్ళిద్దరిని ఏమన్నా కానీ డ్యామేజ్ జరగవచ్చు. అంటే పొలిటికల్ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ ఉంటేనే వాళ్ళు అక్కడ వ్యవహారం నడపగలిగేది. ఆ వ్యూహంలో భాగంగానే కొంచెం తగ్గున్నారేమో అని అనిపిస్తా ఉంది. మరి ఎట్లా ఉంటుంది ఏంటి అనేటువంటిది చూడాల్సింది. మొత్తానికైతే అందరూ కథన రంగంలో దిగారు. ఈ కథన రంగంలో మరి ఎవరు ముందుంటారో ఎవరు వెనకబడతారో చూడాల్సినటువంటి అంశం ఉంది. తిరుపతి అయితే క్లారిటీ ఉంది, వైసీపీ విజయం, ఫ్యాన్ స్పీడ్ దానికి ఎవరు ప్రస్తుతం అడ్డుపోయే పరిస్థితి లేదు. మరి ఏం జరిగిద్ది అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం. ఎస్ సార్. ఇక మరోవైపు సార్ పవన్